మన ఫ్యూచర్ లో అందం ఉంటది కాబట్టి పదేళ్లైనా ప్రతిపక్ష ప్రతిపక్షంలో ఉండడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇయాల ఇంతమంది జనాలు మీకు కనిపిస్తున్నారు ఇదే ఎనర్జీ కొనసాగిస్తారు కేసీఆర్ పెద్ద పెద్ద తేడా ఓటమితో ఓడిపోలేదు కారు సర్వీసింగ్ మాత్రమే పోయింది నాలుగో గేర్ వేసుకొని ఏదో రూపంలో కొట్టుకొని వచ్చే అవకాశాలు ఈ నాలుగేళ్ల వ్యవధిలోనే ఉంటాయి కాబట్టి మీరు ఈ నాలుగేళ్లు పార్టీని మంచి కార్యకర్తలను ఏ ఒక్కరిపైనా గాని కాంగ్రెస్ పార్టీ కూడా ఆ నాయకుల గురించి కూడా చెప్తా ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు పార్టీ మనకంటే మంచి పనులు చేయనికి ఛాన్స్ తీసుకోవాలి గాని ఎవరిని గెలుపుదాము ఎవరిని కొడదాము ఇటువంటి పరిణామాలు బంద్ చేసుకోవాలి ఇక్కడ ఉన్న ఏ ఒక్కరు ఉన్న పోయి చెప్పేసినా చెప్పేసుకోండి మనకేం పర్వాలేదు కానీ ఇంకోటి చెప్తా అనా నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ మాట్లాడేటోళ్ళు మమ్మల్ని కేసీఆర్ తాను కానీ కేటీఆర్ తాను కానీ తీసుకెళ్లాల్సింది ఈ నాయకులతోని ఈ ఎమ్మెల్యేలతోని అయితేనే సార్ మాకు మీడియా గుర్తించాలి మీడియా గుర్తించాలి మా మేము మాట్లాడిన దాన్ని గమనించాలి ఎవరు రైట్ పర్సన్ ఎవరు వాస్తవాలు మాట్లాడుతున్నారు ఎవరిని ఈ నాయకులు వాడుకుంటున్నారు అనేది కూడా మీరు గుర్తించాలి నేను ఇటువంటి అవకాశాలు మాక్సిమం చెప్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరయ్య సారే తప్పు చేస్తే ఏ సభకైనా వెళ్ళి నిలదీస్తా ఆ రైట్స్ నాకుంది ఎందుకంటే నాకు భారత రాజ్యం నాకు హక్కు కల్పించింది కాబట్టి ఏ నాయకుడైనా సరే మీరు ప్రజల అవకాశం ఇచ్చినప్పుడు కార్యకర్తలను కలుపుకొని ఇంకా మంచి పనులు చేయాలి ఇంకా సక్సెస్ఫుల్ ఇంకో అవకాశం ఇవ్వాలి అలాంటివి చేసుకొని పనులు చేయాల్సిందిగా కోరుకుంటున్నాను ఈ గొడవలు తగాదాలకు దాల్పడకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇంకోటిది ఈ మన బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ చేసిన చరిత్ర ఈ ఐదేళ్లతో పదిహేనులతో చెరిగిపోయేది కాదు పుట్టబోయే నా కొడుకు గుడంగా గుర్తుంటది ఈ జెండా అలాంటి జెండా ఈ జెండా రెపరాబలాడే జెండా తెలంగాణ అభివృద్ధి దిశగా మలుపు తిరగాలంటే ఈ జెండా ప్రతి ఒక్కరికి గుర్తుండిపోతుంది కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంది ఇంకోటి రాబోయే ఈ గ్రామ మున్సిపల్ ఎలక్షన్ ప్లస్ ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో అంజయ్ గారు ప్రతి కార్యకర్తకు తోడు